నే పనికి మాలిన యదవాహే భగవాన్. అది అందరికి తెలిసిందే మళ్ళీ పను అబ్బా గోడ ఉన్నారా. అరే అబ్బా అయితే అరే 512 MB వచ్చినాయి నాకు గట్లకి వచ్చిన పీసు. అరే పిచ్చోడ యాప్ డౌన్లోడ్ వచ్చినా 512 MB వచ్చినాయి రా. అమ్మా ఆటోలో బస్సు ఉందా? ఏ లేదురా రిక్షాకి తొక్కంగా 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 టైర్ గింజలు దర్వన వస్తాను. ఈ మధ్యన రిక్షాలు కూడా దొక్కుతున్నావు రిక్షాలు కూడా తొక్కుతున్నావు నాకు చెప్పదు చేద్దాం. తొక్కనా తొక్కుతున్నావు తొక్కుతున్నారా? ప్లే స్టోర్ ఆన్ చేసి యాప్ డౌన్లోడ్ చేసి రిక్షాని యాప్ డౌన్లోడ్ చేసి తొక్కుతానా? అయితే కానీ అది ఏ సిమ్ కట్టున్నాయి? ఐడియా సిమ్. ఐడియానా? మరి మైక్రో సిమ్ ఏం కదా. మైక్రోమాక్స్ కూడా కనిపెట్టి ఏంది మైక్రో సిమ్ అది? మరి మీద నా నువ్వు సిమ్ నువ్వు ఏమని చెప్పుకోవాలి? నా నువ్వు చెప్పుకోపోయి గ్యాప్ లేతుండే కాదు. అంత గ్యాప్ ఎందుకు ఇస్తున్నావు? మరి దగ్గర్రా గ్యాప్ ఏందో మీకు అర్థమైందో కానీ. అరే అయితే కానీ ఫోటో పెట్టినా లైక్ కొట్టినావారా? ఎడబెట్టినావు. పాస్బుక్ రా, ఆధార్ కార్డ్ నెంబరు, రేషన్ కార్డ్ నెంబరు అన్ని ఇస్తా. అలా పోయి కొట్టిరాపో. ఎడ పెడతారా? ఫేస్బుక్లో పెడతారు ఫోటో చూస్తావా? అవును నేను లైక్ కొట్టినరా. కొట్టినావా? ఏ కొడతాయిపా? కామెంట్ కూడా పెట్టినా. పెట్టినావు ఆయరా మామ అని కామెంట్ కూడా నైన్స్ రా ఆసం రా కడక్రా అని పెడతారు. ఆయరా మెసేజ్ అయ్యారా ఆయని? ఇది తెలవక పెట్టినా. అరే కూర్చో దిగినావా? ఏ కూర్చో అది బాగా తిరుపతి తెలుసుగా వాగంచుకి వాగంచుకు తాళల్లా. ఎప్పుడు తాళల్లా పట్టుకున్నట్టున్నావు గారు? అవురా సిద్దరి సద్దిగిన పట్టుకొని పోయి గుడిసెలు పోయి వండి ఆరాంశం అంటున్నా తింటున్నా తాగుతున్నా. ఇంకేమైనా పనా తినేకి? అరే ఎక్కడ చూడు నరేషన్ బర్త్డే ఫేస్బుక్లో. మరి ఫేస్బుక్లో బర్త్డే అయితే ఇంటికాడే వేసుకుంటారా బర్త్డే ఫేస్బుక్లరా? అయితే ఇంటికాడే వేసుకుంటే కేసు గిట్ల అవుతుంది కావచ్చు. ఒకవేళ ఫేస్బుక్లో వేసుకుంటే ఫేస్బుక్ కూడా వచ్చి లొల్ అయితే వేయడు కదా. ఏ లొల్లి వేయడు కానీ అయిపోతాయిపోయి. అయితే మరి పుట్టిన బర్త్ ఇంటికనే చేస్తారు కదా? ఆడు పుట్టింది మరి దావకాలో పుట్టిండు ఆడు నాకు చెప్పిండు చిన్నప్పుడు పుట్టినప్పుడు దావకాలలో పుట్టినా మరి దావకాలే వేసుకుంటారు బర్త్డే. ఏ ఇంటికనే పుట్టిండ్రా అన్న అన్నాడు మొన్న అన్నాడా? అయితే ఫస్ట్ దావకాలో పుట్టిండ్రా మళ్ళీ సెకండ్ సారికి ఇంటికాడ పుట్టినాడు అట్లా. ఓ ఏంటిదిరా నీ దిమాగ్ ఉందారా? రెండు సార్లు పుడతారా ఎవడన్నా? అంటే ఫస్ట్ హాస్పిటల్లో పుట్టిండు, రెండోసారి ఇంటికాడ బర్త్డే చేసుకున్నాడు. ఫస్ట్ పుట్టినప్పుడు అట్లా బర్త్డే చేసుకోరు కదా గట్లా. గట్లానా నాకు తెలవపా. మరి ఆయనకి దావత్ వేద్దాంపా. వేద్దాం అంటావా? వాడు కొంచెం పడతావురా కొంచెం పడతాడు. ఏ కొంచెం అడుగుదాం? ఏమైతుంది అవసరం అయితే సగం అడుగుదాం. ఏ గంతారా రేగో మన బడ్జెట్లో కేక్ పట్టుకుపోదాం. మన బడ్జెటా? ఇంకేంద్రా అంటే అనే దావత్ అడుగుదాం పారు. మరి వీడు బర్రెలు ఎక్కడ ఊరుకుంటారా? ఏ ఎలుబండి లెక్క ఊరుతుండ్రా అనుకుంటా. ఏ ఎలుబండి కాదు కిచెన్ వల్ల పందు లెక్క అంతే అంటా కిచెన్ వల్ల పందే బాబు అవునరా నువ్వు అంతే. సరే ఏమైందిరా? ఏమైంది ఏం కాలే నువ్వు మీ నిద్రకెళ్ళి వేసినావు అంతే. పొద్దుగల పొద్దుగల రాకపోతే పొద్దుగ వచ్చి లే అని అంటాం. ఏంది ఏమున్నా అదే మరి బర్త్డే దావత్ అయిపోయింది దావత్ అయిపోయింది కేక్ పుట్టింది ఇయ్యాలని బర్త్డే అర్థమైందా? ఇయ్యాల అంటాం మళ్ళా మరి వేసుకున్నాం కదా బర్త్డే. అరే నిన్న కాదు పేన సంవత్సరం ఏ రోజు బర్త్డే అయింది? గురువారం అయింది. ఇయ్యాల ఏ వారం? గురువారం. మరి ఇయ్యాలండి బర్త్డే నిన్న కాదురా భయ్. ఇవాళ నీ బర్త్డే గురువారం పోలే మేము కేక్ కొనుకొచ్చినాం క్యాండిల్ కొనుకొచ్చినాం ఏదమ్ దావత్ అరే నువ్వు పోయి బకెట్ నువ్వు అది పట్టుకోనరా. సాయ్ నువ్వు కేకు క్యాండిల్ అన్ని పట్టుకుంటా ఇప్పుడు చెప్పినా. అరే నీ కళ్ళు నేను సర్ప్రైజ్ ఇద్దాం కళ్ళు మూత సర్ప్రైజ్ కాక సబ్స్క్రైబ్.
సబ్స్క్రైబ్ కాదురా, సర్ప్రైజ్ రా. సంతోషం అలా తెలియదు. ఎట్లాగో మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఓకే ఓకే, అవి తప్పు నప్పుతున్నాయి, తప్పు నప్పుతున్నాయి. కేక్ వచ్చినట్టే తప్పుడు బకెట్ తప్పు బకెట్ బకెట్ కేక్ తెచ్చిరండి. కేక్ రెడీ. అంటే అర్థం కాదు మా, మన బడ్జెట్ ఎట్లుంటాయా? మొత్తం హై లెవెల్ ఉంటది మన బడ్జెట్. మన బడ్జెట్ తెలుసు కదా, మన దాంట్లో ఇవ్వని పుట్టిన బర్త్డే అయినా గింత రేంజ్ ఎప్పుడైనా వేసినావా? చేసుకున్నావా? పుట్టిన బర్త్డే రాకుంటది రా, తెలుసుగా. చేసుకోరంటే ఏర్పడుతుందిరా బాబు. విలేడు కత్తి అంటే కదరా, మంగళూరులో షాప్ లో కూడా దొరికిన పట్టుకుని వచ్చిన కేక్ అంటే పట్టుకొచ్చింది డబ్బు రొట్టె. క్యాండిల్ బుల్ వచ్చింది అగిపెట్టే. మీ బాబు మీ బాబుని అడిగినా, మీ బాబు వీడియో లేదంటే ఎప్పుడు ఇట్లా క్యాండిల్ అంటే పెట్టవా? మీరు చేసిన సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ కాదు. అబ్బా పెద్ద కేక్ రా. అరే రెండు ముక్కలు చేయరా, రెండు ముక్కలు చేయ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అందరికి పెట్ట, అందరికి నాకు పెడతారు కదా. పెట్టా పెట్టా అందరికి 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 మన అందరికి. అరే బర్త్డే నాదురా, నాదరే బర్త్డే నాదురా. బర్త్డే నీదే, కేక్ గుర్తు అయిపోయింది, కేక్ అయిపోయింది. కేక్ ముక్క కూడా పెట్టలే కాదురా, అది ఏదో తెచ్చిరా అది గిట్ట. అది వేరే మొత్తం ప్రతి బర్త్డేలో కేక్ కోసి పుట్టిన బర్త్డేకి పెట్టుడు వేరు, పక్కలకు పెట్టుడు వేరు. ఒక్క 1000 రూపాయలు 1000 రూపాయలు ఇప్పుడు మరి 1000 రూపాయలు ఇస్తే ఇప్పుడు నాకన్నా మళ్ళీ మీకు మందాల ఇంత పోతారా లేదురా? ఏ పోసలేదు వైద్యం ముందుగా పోతారు కదా, ఇంత పోసలే పొద్దుగాల పొద్దుగాల నాకు కన్నా నచ్చిర్రా నాయన. మహావిత్తుపుతుందిరా, దావత్ లేదు దీవత్ లేదు, మనం మనం చేసుకుందాం. నువ్వు పోడకుండా వండు, ఓకేనా? కొంచెం పోని కొంప ముచ్చినట్టయింది పని. బాయ్. పొద్దుగాల పొద్దుగాల కేక్ అన్నారు, దావత్ అన్నారు, అవి ఏమేమో అన్నాను మొత్తం.